పదేళ్ల ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం స్వంత కాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా. అధ్యక్ష, ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది. మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష. ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు, ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు, అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష, నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్కపక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి. గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు, కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష, భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది, ఇది స్పష్టంగా ఉంది. తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 74%. ఇది నాది కాదు అధ్యక్ష, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు, ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఏమంటారు, జీతాలకు పైసలు లేవు, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము, వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, వాస్తవం ఏంది అంటే అధ్యక్ష, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే, ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష, తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది, ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే, మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష. మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను. అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష, స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం, 74% ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలో మీరు జీతాలు, భత్యాలు, పెన్షన్లు, అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయిలో మనకు 47 పైసలు రూపాయిలో దానికి పోతున్నాయి అధ్యక్ష, జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా మనకి మిత్తి కట్టేటందుకు ఇంట్రెస్ట్కు. మిగిలిన 53 పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో? కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ 82 రూపాయలు, రూపాయిలో 82 పైసలు. హర్యానా రూపాయిలో 81 పైసలు. పంజాబ్లో రూపాయిలో 79 పైసలు జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది. వెస్ట్ బెంగాల్ 69 పైసలు పోతుంది రూపాయిలో, తమిళనాడులో 62 పైసలు పోతుంది, ఆంధ్రప్రదేశ్లో 61 పైసలు పోతుంది, వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో 59 పైసలు రూపాయికి. దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్? 56 పైసలు. అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో 56 పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష? 47. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ 4లో తెలంగాణ ఉంది. దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వడ్డీల కోసం, జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిస్కల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో
తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిస్కల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా? లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74% భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట, కరెక్టా? మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. అధ్యక్ష, లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్, ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% ఎస్ఓటీఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, మొదటి 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా, ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో, యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా, బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటీఆర్ఏ 84% అధ్యక్ష. అధ్యక్ష, 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. 1, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. 2, సెంట్రల్లో మనకు వచ్చే షేరు. 3, నాన్ ట్యాక్స్ రెవెన్యూసు. 4, మనకు మన మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట, ఈరోజు 2014 రెవెన్యూ రిసీట్స్ ఎంత, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా, లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, మీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు, అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని అని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. అధ్యక్ష, 2014 రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23 రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 crore. అంటే మీరు మాకు 369 crore రెవెన్యూ సర్ప్లస్తో అప్పజెప్తే, మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము 5,944 crore రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్? నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉందన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప. మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు చూపెట్టారు, శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 crore రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి.